హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం, అదే సభ పైన పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం చాలా అద్భుతంగా అయితే జరిగాయి సార్. అయితే పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం చూడడానికి మెగా ఫ్యామిలీ అందరు రావడం చూసాం. చిరంజీవి గారిని స్పెషల్ గెస్ట్గా కూడా ఇన్వైట్ చేశారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. అయితే ఇది మరోసారి చర్చకు దారితీసింది సార్. మళ్ళీ మరోసారి అల్లు అరవింద్ గారు ఫ్యామిలీ ఎందుకు రాలేదు అని చెప్పేసి, ఈవెన్ అల్లు అర్జున్ గారు రాలేదు, అల్లు అరవింద్ గారు రాలేదు, మరి వాళ్ళకి ఇన్విటేషన్ పంపించలేదా, పంపించిన వారు రాలేదా అని చెప్పేసి మళ్ళీ సోషల్ మీడియాలో ఒక చర్చకు అయితే దారితీసింది సార్. మరి ఎందుకు రానట్టు, ఇన్విటేషన్స్ లో పంపినట్టేనా సార్, పంపారా అసలు? ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక చేంజ్ వచ్చింది. ఓకే, పాపం చిరంజీవి గారికి ఏమి తెలియదు. ఇప్పుడు ప్రశంసలు వచ్చినా నిందలు వచ్చినా ఆయన మీదకే వస్తున్నాయి. ఎలాగైందంటే, అటు అరవింద్తోనే చెప్పలేడు, ఇటు ఉన్న విషయాల్ని ఖండించలేడు, కానీ మధ్యలో నలిగిపోతున్నాడు అన్నమాట. ఇంకో విషయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా చెప్పాలంటే ధైర్యం చేసి స్వతంత్రంగా వెళ్ళి చెప్పలేని పరిస్థితి. ఆ చిరంజీవి గారి దగ్గరకు వచ్చి ఆయన పరిచయాన్ని పురస్కరించుకొని కాళ్ళలో వేలో పట్టుకొని బతిమాలే పరిస్థితి. ఈజ్ నాట్ డెసిషన్ మేకర్. జరుగుతున్న ఆ గ్రోత్ను చూసి ఆనందించేవాడు కానీ తమ్ముడు వీరికి ఏదైనా కొంచెం నామినేటెడ్ పోస్ట్ ఇవ్వరా అని చెప్పలేడు కదా. అలాగని చెప్పకూడదు కూడా. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఇండివిజువల్గా వాళ్ళకి ఒక నువ్వు ఫ్రీడమ్ ఇచ్చావో వాళ్ళ బుద్ధి పనిచేస్తుంది. అంతేగాని వాళ్ళు నీ బుద్ధితో నీ తాడుకు బుర్రతో ఆలోచించకూడదు. అది తెలిసిన వాళ్ళు ఎవరు రికమెండ్ చేయరు. ఒకవేళ ఆ కుటుంబానికి కానీ ఆయనకి కానీ పవన్ కళ్యాణ్ తిరిగారికి కానీ బాగా అంటే ఎక్కువ ఉపయోగపడే వ్యక్తి వచ్చారనుకోండి, ప్రాణ స్నేహితులు, ఆత్మీయులు, శ్రేయబులు అట్లా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం చెప్తే తప్పులేదు. ఆయన చెప్పకముందే పవన్ కళ్యాణ్కి ఆయనకి ఏదో చూస్తారు. ఒక మంత్రి పదవే పెద్ద గొప్ప అనుకోవద్దు. నామినేటెడ్ పోస్టులు కూడా చాలా గొప్ప పోస్టులు ఉన్నాయి. అసలు మంత్రి పదవి మంత్రి అనేవాడు ఇక్కడ మన అమరావతి నుంచి ఎప్పుడో వెళ్తాడు, లేకపోతే ఊర్లో ఉంటాడు. అలా కాకుండా నామినేటెడ్ పోస్టులు వాళ్ళకి బాధ్యత ఎక్కువ. ప్రజలతో పని, ప్రజల కష్ట సుఖాల్ని తెలుసుకొని వీళ్ళు ప్రపోజ్ చేస్తారు. ఏమంటే ఇక్కడ ఇప్పుడు డ్రైనేజీ బాగలేదు, రోడ్లు బాగలేదు, లైట్లు కరెంటు బాగలేదు అనేది మొత్తం ప్రజల తాలూకు ఉద్దేశాలు తెలుసుకునే కదా వాళ్ళు చేస్తారు. అప్పుడు బడ్జెట్ ఎలొకేట్ చేస్తారు, ఎలొకేట్ చేసి కలెక్టర్ పంపిస్తారు, కలెక్టర్ వాళ్ళ తాలూకు సంబంధిత అధికారులతో పనులు చేయిస్తాడు. కానీ అంటే ఆ వ్యక్తులతో సంబంధం ఉంటుంది, అది అంత తొందరగా ఎవరినో దగ్గర తీసుకుంటాడని దూరం పెడతారు కానీ ఆలోచన రాదు ఆయనకి. ఇక అరవింద్ గారి విషయానికి వచ్చినట్టయితే ఈ తప్పుతో ఎందుకు చెప్తున్నానంటే, మీరు చిరంజీవి గారి కుటుంబం అవునా కాదా, పిల్లలేదో ఆవేశంతో మాట్లాడద్దు కానీ నువ్వు చిరంజీవి గారితో కలిసి ప్రయాణం చేశావు కదా, నువ్వు చిరంజీవి కుటుంబంలో ఉన్నావా లేవా అని ఆలోచించు. నీ ప్రయాణం చాలా విలువైంది, నీ ప్రయాణం ఒక విధంగా చారిత్రాత్మకమైంది. నీ అదృష్టం బాగుందో చిరంజీవి గారి అదృష్టం బాగుందో, మొత్తానికి ఆయన ఫస్ట్ పేరు చిరంజీవే, తర్వాత సూపర్ హీరో చిరంజీవి, సుప్రీం హీరో చిరంజీవి, సుప్రీం హీరో ఉన్నాడు, తర్వాత మెగా హీరో. అంటే ఇన్ని దశలకు వెళ్ళి ఈరోజు పద్మ విభూషణ స్థాయికి వచ్చారంటే ఆయనకు వచ్చిన క్రెడిట్లో ఒక 25% 30% మీకు ఉంటుంది కదా, మిమ్మల్ని కూడా గుర్తుంచుకుంటారు కదా. మరి ఆ బాధ్యత నుండి మీరు ఎందుకు తప్పుకుంటున్నారని నాకు అర్థం కావటం లేదు. ఈ ప్రయాణం సుదీర్ఘమైంది, మీరు సీనియర్ సిటిజనే, ఆయన సీనియర్ సిటిజనే. మరి ఇప్పుడు మీకు పంతాలు పట్టింపులు ఏమిటి? ఎవరైనా చిన్నవాళ్ళు తప్పు చేస్తే మందలించాలి, మందలించకపోతే నువ్వు రాకపోతే రాకపో, నువ్వు వెళ్తా అంతే కదా. అయితే నీ ఆలోచనలు నేనేం భంగం చేయను, కానీ మన బాధ్యత వెళ్ళడం, ఎందుకంటే ఆయన కుటుంబంలో ఉన్నాం, ఇంతవరకు ఆ చెట్టు పేరు చెప్పుకొని కాయలు తింటున్నాం అని చెప్పవలసిన బాధ్యత అరవింద్ గారికి ఉందా లేదా? మరి ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? కొంచెం చెప్తే మీరు చెప్తే వినలేదు అనుకోండి, మీరెందుకు రాలేదు? ఇంతకాలం ఆయన వెనుకే ఉన్నారు కదా. ఈరోజు ప్రధానమంత్రి ఆయన ఉన్నత ప్రమాణాలు గల వ్యక్తి స్థాయిలో వచ్చినప్పుడు చిరంజీవి గారి తాలూకు
బాల్య స్నేహితుడుగా, మిత్రుడుగా, బావగారుగా మీరు ఎందుకు ఉండలేకపోయారు అన్నది అందరూ ప్రశ్నించుకుంటారు. అంటే చిరంజీవి మీరు కలిసి ప్రయాణం చేసిన ఆ ప్రయాణంలో ఎత్తుపల్లాలు తెలిసిన నాలాంటి వాళ్ళు తప్పకుండా ప్రశ్నిస్తారు, ఎన్ని కష్టాలు పడ్డారు మీరు, ఎన్ని టెన్షన్లు పడ్డారు మీరు, ఈ స్థాయికి వచ్చేసరికి మీరెంత నలిగిపోయారు, ఆయన ఎంత నలిగిపోయారు, ఆ కష్టాలన్నీ అయిపోయి సుఖపడే పరిస్థితి వస్తే మీకెందుకు అభిప్రాయ భేదాలు? ఎవరైనా కష్టాలు వస్తే అభిప్రాయ భేదాలు వస్తాయి, కష్టాల్లో కలిసి ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒక పద్మవిభూషణ్, మీరు ఒక ఆల్మోస్ట్ మెగా డిస్ట్రిబ్యూటర్, మెగా ప్రొడ్యూసర్, మీరు మీ కొనసాగంలో ఇండస్ట్రీ నడుస్తుంది, ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటే మీకు పెద్ద మనసు కూడా కావాలి కదా. ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలంటే పెద్ద మనసు కావాలి కదా. పెద్ద మనసు మీ ఇంట్లో కూర్చుంటూ వస్తుందా, వెళ్ళాలి కదా. ఎస్ ఐఎమ్ దేర్ ఎవ్రీవేర్ ఎనీ టైమ్, ఐఎమ్ బిహైండ్ చిరంజీవి గారు, మై బావ గారు అంటే బాగుండేదేమో ఆయనే ఆలోచించుకోవాలి. ఉవ్వెత్తిని ఎగరడం కాదు, కొన్ని కొన్ని విషయాలు మనం అవాయిడ్ చేయలేము. ఈరోజు వచ్చి చిరంజీవిని పరిచయం చేసిన చిరంజీవి పక్కనే మీరున్నట్టయితే ఎంత ఉన్నతంగా ఉండేది అది. మాకు అవసరం లేదండి, మాకు ఏ పొగడ్తలు అవసరం లేదు, మాకు ఏ ప్రధానమంత్రి అవసరం లేదంటే అది మీ ఇష్టం, మనం చెప్పేది ఏమి లేదు కదా. అలాగే అరవింద్ కూడా, అరవింద్ కూడా కొంచెం ఆలోచించి ఉండవలసింది. మీరు ఆ పిల్లలు ఏవైనా కొంచెం ప్రెదరిచ్చారేమో తెలియదు. అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడు పైకి వస్తున్నాడు, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న వ్యక్తి ఎందుకు అంత మొండిగా ఉంటున్నాడో. ఎస్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏవైనా కానీ నేను ఎలాగే ఉంటా, నా ఇష్టం, నేను ఎలాగే మాట్లాడతా, ఏంటి లొంగిపోవాలా, వాళ్ళు కొద్దుకుండాలా, నేను ఆర్టిస్ట్ని కాదా, నీ స్టార్ను కాదా అంటుంటే నా మతిపోతుంది. పెద్ద చిన్న ఉంటాయి కదండి, ఒక కానిస్టేబుల్ కొడుకు కలెక్టర్ అయిపోతాడు, అది నీ కలెక్టర్ని వాడేవాడు కానిస్టేబుల్ పాపా అంటే ఎలా కొద్ది, వాడే నిన్ను కలెక్టర్ చేశారు. ఈరోజు చిరంజీవి ఆ ముళ్ళ బాటను తెరిపేసి పూల బాటను వేశారు, ఆ బాటలోంచి నడుస్తున్నామని మీరే చెప్పారు. మీరంటే అల్లు అర్జున్ గారు, ఇంత తొందరగా మర్చిపోతే ఎలాగా, ఆలోచించుకోవాలి కదండి. ఇప్పుడు అప్పుడు వీళ్ళందరూ కుటుంబ సభ్యులు, ఎవరు నాగబాబు కానీ, ఇప్పుడు అన్నా లిజనోవా, సురేఖమ్మ వీళ్ళందరూ వచ్చారు, మనవరాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, ఆఖరికి పవన్ కళ్యాణ్ కూతురు ఆజ్య కూడా వచ్చింది. ఇంత కన్నులు పండుగ జరిగిన సంబరంలో మీ భార్య మీరు అంటే అరవింద్ గారు, అరవింద్ వస్తే ఎంత బాగుండేది ఆలోచించండి. ఎందుకంటే మన ప్రేక్షకులకు కూడా తెలుసు, మనం పాజిటివ్గా ఆలోచిద్దాం, దూరంగా ఆలోచించి మాట్లాడదాం, మనం మాట్లాడే మాటలు వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా ఉండాలి. అందుకే నేను ఇంత వివరంగా చెప్పగలుగుతున్నాను అన్నమాట. సరే, ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఆహ్వానం అందింది ప్రమాణ స్వీకారానికి అని చెప్పేసి వార్తలు వచ్చేసాయి, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అటెండ్ అవ్వలేదు సార్, దానికి రీజన్ ఏంటి? అది కూడా ఆయన చెప్పానండి, తప్ప ఇన్ని వదంతులు వచ్చిన తర్వాత అవి నిజాలని చెప్పను, అందుకే వదంతులు అనే పదం ఉపయోగిస్తున్నాను. వాటిని క్లియర్ చేసుకోవడం కోసమైనా రావాలి. జూనియర్ ఎన్టీఆర్ రాలేదు, కళ్యాణ్ రాము రాలేదు, మళ్ళీ కళ్యాణ్ రాము చెల్లి వచ్చింది సుహాసని, అవి ఇవన్నీ ఎంతకాలం వీళ్ళు కొనసాగుతారు వీళ్ళిద్దరూ? ఇప్పుడు నందమూరి తారక రామారావు, కళ్యాణ్ రాములు ఇద్దరూ కంబైన్డ్గా కుటుంబాన్ని విస్మరించి ఎంతకాలం కొనసాగుతారు? నందమూరి వారి కుటుంబం, నారా వారి కుటుంబం రెండూ కలిసే ఫంక్షన్ ఎంజాయ్ చేశారు, అందులో మీరెందుకు ఉండకూడదు? అందువల్ల ఇవి అనవసరంగా ప్రశ్నలకి దారి తీస్తాయన్నమాట. ఎంతోమంది ఎన్నో అంటారు, ఆ బ్లడ్ మీది కదండి, ఆ బ్లడ్ ఎవరిది? మీది బ్లడ్ అంటే పురంజర్ ఏమన్నా, భువనేశ్వర్ ఎవరు? మీ మామయ్య కూతురే, మీ తాతయ్య కూతురే కదా, వాళ్ళ తాతయ్య అవుతాడు ఎన్టీ రామారావు గారు. ఆమె పురంజర్ భువనేశ్వరి భర్త నారా చంద్రబాబు నాయుడు, బాబాయ్ ఎవరు? బాలకృష్ణ. వీళ్ళందరూ కంబైన్డ్గా చేసుకుంటున్న సకుటుంబంగా చేసుకుంటున్న వేడుకలో అది మళ్ళీ మళ్ళీ అపురూపంగా మళ్ళీ మళ్ళీ రారు, మోడీని రమ్మంటే రారు, వీళ్ళందరూ రారు. ఒకసారే ప్రమాణ స్వీకారాలు చేస్తారు, మళ్ళీ ఇంకోసారి ఉంది కదా వద్దాం అనుకుంటే. మరి దీన్ని కొంచెం వీడియో రూపంగా చెప్పినా బాగుండేది. కామినేని శ్రీనివాసరావు అని హాస్పిటల్లో ఉన్నాడు, వీడియో రూపంలో చెప్పాడు, హాస్పిటల్లో ఉన్నాడు, నేను రాలేకపోతున్నాడు ఫంక్షన్ కానీ, అలా ఉంటుంది కదా, ఎంత జెన్యున్గా ఉంది.
మీరు ఒక వీడియో రూపంలో ఇలా ఈ కారణం చేత నేను రాలేకపోతున్నాను, నన్ను క్షమించండి అన్న మాట చెప్తే ఆయన పెద్ద వ్యక్తిత్వం పెద్ద మనసు బయటపడేది. లేకపోతే ఇంకా మీరు ఇద్దరూ కయ్యానికి కాలు దూకుతుంటే మీరు ఎవరేం చేస్తారండి? ఒకసారి అనుభవించాలి ఆ కయ్యం తాలూకు ఫలితం ఏమిటో, ఒకసారి అనుభవిస్తే తెలుస్తుందన్నమాట. అక్కడ అగ్నిగుండం ఉందిరా బాబు, ముందు దహించేస్తుంది నిన్ను అంటే, గుండంలో నడవలో నాకు తెలిసింది సగం దూరం నడిచి కాలిపోతే మనం ఏం చేస్తాం, చేయలేం కదా. పోయి నడిచేసినా పర్వాలేదు, అంటే వీళ్ళకంటే బలవంతులే ఉండాలి కదా. ఇక్కడ 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి అన్ని అధికారులు కదా కదా, మరి ఆయన ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేయగలడు. ఆయన లేకపోయినా బయట వాళ్ళే సజెస్ట్ చేస్తారు. అందువల్ల వాళ్ళు ఆలోచించుకున్నట్టయితే సభ్యతగా ఉండేది, లేకపోతే ఇది నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.